Narendra Modi Janmadina and Puruskrinchkoni, Seva Saptaha Karyakramamlo Banga, Pedidina Seva Karyakramamlo Nirvahistunnatlu, BJP Jilla Pradhana Karyadarshi, Rambala Venkateshwarrao Perkonnaru. Kakinada Rajendra Nagarlo Gala Adarsha Vruddhashramamlo Vruddhulaku Bhojanam Pandlu Pampini Karyakramam Nirvahincharu. BJP Jatiya Nayakulu Paida Krishna Mohan Saujanyamto Erpatu Chesina Karyakramamlo, BJP Jilla Karyadarshi Rambala Venkateshwarrao Party Nayakulu Kalisi Vruddhulaku Pandlu Bhojanam Andincharu. Ee Karyakramamlo Kisan Morcha Rashtra Karyadarshulu Bolasetti Ramakrishna, Kakarlapudi Ramarajulu Palgonnaru. ప్రకృతి వైద్యంతో ఈ కరోనాని పోగొట్టే విధంగా మనకు మనమే వైద్యం చేసుకునే పరిస్థితి ఈ రోజున వచ్చిందంటే మన భారతదేశంలో ఎన్ని వనమూలికలు ఉన్నాయో ఎన్ని ఔషధాలు ఉన్నాయో కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయగీతం ఎగరవేస్తుందని సోమి వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఈ రోజున భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి బొలిసెట్టి రామకృష్ణ గారు రాష్ట్ర ప్రధాన రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శులు బొలిసెట్టి రామకృష్ణ, అదేవిధంగా రామరాజు గారు కాకర్లపూడి, ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. వృద్ధులు ఈ ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయడానికి ప్రధానంగా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రామరాజు గారు, గౌతు చిన్న గారు అందరం కలిసి మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ ఒక వృద్ధులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. అలాగే మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ యొక్క సహాయ సహకార కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మేము మరిన్ని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తాం. భారతీయ జనతా పార్టీని ఆదరించవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.